దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం హిస్కియా రాజు గురించి మాట్లాడుకుందాం. ఈ హిస్కియా తండ్రి ఆహాజు. ఈ ఆహాజు మనకు ఎలా కనపడుతున్నాడంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తన యొక్క చిత్తానికి తాను జీవించి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చకుండా చాలా దేవునికి విరోధంగా కనపడుతున్నట్లుగా మనకు ఆ యొక్క హిస్కియా తండ్రి మనకు బైబిల్లో కనపడుతున్నాడు. ఈ హిస్కియా మరణాంతరం 25 సంవత్సరాల్లోనే రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాజుగా మనకు హిస్కియా కనపడుతున్నాడు. హిస్కియా తల్లి దేవుని నమ్ముకున్న విశ్వాసరాలుగా కనపడుతుంది. మన జీవితంలో తల్లి ప్రార్థన బట్టి కొడుకులు చాలా ప్రభావితం అవుతారు. తల్లి ప్రార్థనా పరురాలు విశ్వాసరాలు అయితే ఆటోమేటిక్గా తల్లి యొక్క ప్రార్థన బట్టి కుమారుడు గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు. ఈ యొక్క హిస్కియా 20 ఏళ్ల వయసులో రాజవగ్నలోనే మూతబడిన మందిరాన్ని తలుపులు తెరిపించి దాన్ని శుభ్రంగా చేయించి లేవీయులను యాజకులను మరలా పిలిపించి ధూప నైవేద్యాలు దేవునికి అర్పించాలని వారిని గద్దించి దేవునికి అర్పణలు అర్పించినటువంటి గొప్ప వ్యక్తిగా గొప్ప రాజుగా మనకి హిస్కియా కనపడుతున్నాడు. హిస్కియా చిన్ననాటి నుంచే దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తిగా దేవుని యందు శ్రద్ధ చూపిన వ్యక్తిగా కనపడుతున్నాడు. ఆ యొక్క పాడైపోయిన మందిరాన్ని బాగు చేసిన వ్యక్తిగా కనపడుతున్నాడు. ఈరోజున చాలామంది యవ్వనస్తులు దేవుని యొక్క మందిరానికి వెళ్ళటానికి కానీ దేవుని యొక్క పనులు చేయడానికి కానీ దేవుని యొక్క సేవా పరిచర్లో ముందుకు అడుగులు వేయటానికి కానీ ముందుకు రావట్లేదు. కానీ లోక కార్యానికి, శరీర కార్యాలకు, లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలకే మొగ్గు చూపుతున్నారు తప్ప దేవుని కార్యాలకి వెనుకబడిపోయిన వారుగా కనపడుతున్నాడు. కానీ ఈ హిస్కియా రాజు ఎలా కనపడుతున్నాడంటే, దేవుని ఎదుట ఈ నిందారహితుడుగా, యథార్థవంతుడుగా, దేవుని యొక్క క్రియల పట్ల, దేవుని యొక్క మందిరం పట్ల విశ్వాసం కలిగి యథార్థత కలిగి జీవించినటువంటి వ్యక్తిగా హిస్కియా రాజు కనపడుతున్నాడు. ఆయన ఆ మందిరాన్ని తెరిపించి ఆ మందిరాన్ని శుభ్రంగా చేయించి ఆయన అందరికన్నా పెందల కడలే లేచాడట. అంత గొప్ప రాజు అందరికన్నా పెందల కడలే లేచి అందరినీ పిలుచుకొని దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి పాటలతో ప్రార్థనతో స్తుతించేవాడుగా మనకు బైబిల్లో కనపడుతుంది. ఇలాంటి గొప్ప రాజుగా మనకి హిస్కియా రాజు కనపడుతున్నాడు. ఈ హిస్కియా రాజు దేవుని అందు ఎంత విశ్వాసం ఉంచాడంటే, ఏ ప్రమాదం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుని మీద ఆధారపడి జీవించాడు తప్ప మనుషుల వైపు చూడనటువంటి వాడుగా కనపడుతున్నాడు. ఒకనొక సందర్భంలో వేరొక రాజు హిస్కియా రాజు మీద దండెత్తి వచ్చినప్పుడు ఆ రాజు హిస్కియా రాజు ఏం చేశాడంటే, యెషయా ప్రవక్తను పిలిపించాడు. యెషయా ప్రవక్తను పిలిపించి యెషయా ప్రవక్తతో పాటు ప్రార్థన చేసి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆపద వచ్చినప్పుడు ప్రార్థించినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. మనుషులకు భయపడట్లేదు కానీ దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. ఆపత్కాలం ముందు మొరపెట్టము, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తానని చెప్పిన దేవుని మాటను శిరస వహించిన రాజుగా మనకి హిస్కియా రాజు కనపడుతున్నాడు. ఈ హిస్కియా రాజుకి మరణకరమైన రోగం ఒకటి వచ్చింది. ఆయన లేవలేని స్థితిలో, చచ్చిపోయే స్థితిలో పరుండి ఇక చచ్చిపోవడానికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ రోగం ఇక నన్ను చంపేస్తుందని తెలిసిన పరిస్థితుల్లో ఎక్కడికి వైద్యానికి, ఎక్కడొక పెద్ద పెద్ద వైద్యుల దగ్గరకు పరుగులు తీయలేదు. కానీ హిస్కియా రాజు ఏం చేశాడంటే, యెషయా ప్రవక్తను పిలిపించాడు. దేవుడు నా పట్ల ఏం కలిగి ఉన్నాడో గ్రహించాడు. అప్పుడు యెషయా ప్రవక్త, ఇక నీ దినములు అయిపోయాయి, ఇక నీ ఇంటిని శుభ్రం చేసుకో హిస్కియా, ఇక నువ్వు చావు సిద్ధంగా ఉన్నావు అన్నప్పుడు ఎంతగానో రోదించాడు, ఎంతగానో బాధపడ్డాడు. అయ్యో, ఇక నా జీవితకాలం అయిపోయిందని గ్రహించి అప్పుడు కూడా ఏం చేశాడంటే, గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని కన్నీటితో ఏడ్చాడు. అంత గొప్ప రాజు, అహంకారం లేదు కానీ, అయ్యో ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నన్ను తీసేయొద్దు, నన్ను చంపివేయద్దు ప్రభువా, నాకు ఆయుష్ను పొడిగించు అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ దీనత్వ ప్రార్థనని, తగ్గింపు ప్రార్థన, కన్నీటి ప్రార్థని దేవుని సన్నిధిలో వినపడినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని, హిస్కియా నీ కన్నీటి ప్రార్థన నేను విని ఉన్నాను, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడని యెషయా ప్రవక్త
ద్వారా మరలా చెప్పినప్పుడు ఎంతగానో దేవుని స్తుతించాడు. దేవా, మరణకరమైన గోతిలో నేను పడి ఉన్నప్పుడు దాని నుంచి నువ్వు తప్పించి ఇప్పుడు నన్ను సజీవుడిగా నిలబెట్టావు, అందును బట్టి ఎంతగానో సంతోషిస్తున్నానని దేవుని స్తుతించినటువంటి వాడుగా హిస్కియా కనబడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు నీకు భయంకరమైన రోగం వచ్చిందేమో, లేవలేని స్థితిలో ఉన్నామేమో, పడిపోయిన స్థితిలో ఉన్నారేమో, మనుషులు నిన్ను ఆదరించట్లేదేమో కానీ, నీ యొక్క జబ్బుకి వైద్యులు నిన్ను స్వస్థపరచలేరేమో కానీ, దేవుడు స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు వైద్యులు కూడా పరిష్కరించలేని రోగాన్ని దేవుడు పరిష్కరించబడిగా పరీక్షించినట్టుగా మనకు బైబిల్లో చూస్తున్నాం. చాలామంది రోగం వచ్చినా, బాధ వచ్చినా, భయంకరమైన పరిస్థితి వచ్చినా మనుషుల వైపు లేకపోతే డబ్బు వైపు పరుగులు తీసేవారుగా ఉన్నారని, కానీ మోకాళ్ళు వేసి లేకపోతే దైవ సేవకుని యొద్దకు వెళ్ళి వారితో పాటు ప్రార్థించేవారుగా లేరు కాబట్టి దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. అలాంటి పరిస్థితిలో ఇస్కే ఎంతగానో వేదనపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి దేవుని యందు నమ్మకం కలిగిన వాడుగా మనకు కనపడుతున్నాడు. ఇస్కే ఒకనొక సందర్భాల్లో ఇదంతా నన్ను బట్టే, ఈ యొక్క ఆస్తి అంతస్తులు ఇదంతా నా ఘనతే అని గ్రహించినప్పుడు, దేవుని యొక్క ఉగ్రత యెరూషలేము యూదా ప్రజల మీదకు వచ్చినప్పుడు మరలా తగ్గించుకొని దేవుని యందు ఆ యొక్క గద్దెంపుకు లోబడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత హిజ్కియా మీద నుంచి యెరూషలేము నుంచి తప్పిపోయినట్టుగా బైబిల్లో మనకు కనపడుతుంది. సహోదరుడా, సహోదరి, నీ పాపాన్ని బట్టి నీకు ఉగ్రత వచ్చింది, నీ పాపాన్ని బట్టి దేవుని యొక్క కోపాగ్ని నీ మీద రగులుకున్నప్పుడు నీవు జ్ఞానము గలవాడు అయితే హిజ్కియా వలె నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి ఆ యొక్క ఆపదను, ఆ యొక్క భయంకరమైన విపత్తును నువ్వు తప్పించుకుంటావు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు మూర్ఖంగా ఉంటే చివరాఖరికి నాబాలు వలె మూర్ఖత్వం మరణిస్తావు. కాబట్టి హిజ్కియా వలె జ్ఞానంగా ఉండి, హిజ్కియా వలె ప్రార్థనాత్మ కలిగి, హిజ్కియా వలె దేవుని మీద నువ్వు ఆధారపడి జీవించినప్పుడు దేవుడు నిన్ను ఎన్నటన్నటికీ ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం.